సంపాదిస్తే మనిషి, జీవితాన్ని సార్థకం చేసుకుంటే మనిషి, సక్సెస్ తో సంపాదించాక కొంతైన పరిమందికి పంచకపోతే మనిషిగా పుట్టినందుకు అర్థం పరమార్థం ఉండదంటారు. అమెరికా న్యూజెర్సీలో ఉంటున్న ప్రవాసాంధ్రులు శ్రీ నెప్పల సుబ్బారాయుడు గారు. ప్రకాశం జిల్లా నాగులపల్లపాడు మండలంలోని మద్దిరాలపాడు గ్రామానికి చెందిన శ్రీ నెప్పల సుబ్బారాయుడు గారు సామాన్య కుటుంబంలో పుట్టిన. స్వయం కృషితో ఎం ఫార్మసీ పూర్తి చేసి కొంతకాలం రాయచూర్లో పనిచేశాక తన ఆశలను సఫలం చేసుకోవటం కోసం అమెరికా చేరారు. కొంతకాలం న్యూజెర్సీలో ఉద్యోగం చేసి స్వయంగా మనూర్ ఫార్మసీ స్థాపించి జీవితంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో వారి అనుభవాలు తెలుసుకుందాం. అమెరికా నుంచి అందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు నెప్పల సుబ్బారాయుడు. నేను పుట్టింది పెరిగింది మద్దిరాలపాడు గ్రామం, నాగులపాడు మండలం, ప్రకాశం జిల్లా. చిన్న ప్రైమరీ హై స్కూలు అంతా చీకురుపాడు వెళ్ళాం. తర్వాత కాలేజీ విశాఖపట్నంలో బీఫామ్ ఎంఫామ్ చదివి 1979లో అమెరికాకు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాము. మా భార్య శారద, ముగ్గురు పిల్లలు ఇక్కడ ఉన్నాము. తమ్ముడు కృష్ణమూర్తి, చెల్లెలు అక్కడ ఇండియాలోనే సెటిల్ అయ్యారు. మా అమ్మ పేరు లక్ష్మమ్మ, నాయన శాస్త్రి చనిపోయారు. అమ్మ, లక్ష్మమ్మ, పిల్లలు, మా తమ్ముడు, చెల్లెలు అక్కడనే ఉంటారు ఇండియాలోనే. మా వైఫ్ శారద ఇక్కడే పనిచేస్తుంటుంది. ముగ్గురు పిల్లలతో ఇప్పుడు బిజీగా ఉంటుంది. ముగ్గురు పిల్లలు, పెద్దమ్మాయి పేరు పుష్ప, తర్వాత ఇద్దరు అబ్బాయిలు విష్ణు, గోపి. అమ్మాయి 11 సంవత్సరాలు, అబ్బాయిలు 9, 8. అందరూ స్కూల్కి వెళ్తున్నారు. అక్కడ బీఫామ్ ఎంఫామ్ అంత యూనివర్సిటీలో చదివాము. చదివిన తర్వాత అక్కడ 1 సంవత్సరం రాయచూరు కాలేజీలో లెక్చర్గా పనిచేసి ఉద్యోగం తరపున హైయర్ ఉద్యోగం కోసం అమెరికా వచ్చాము. అమెరికా వచ్చిన తర్వాత ఇక్కడ మొదట 2-3 సంవత్సరాలు కష్టమైనా కూడా పరీక్షలు రాసి పాస్ అయ్యి ఫార్మసీ లైసెన్స్ సంపాదించుకొని ఫార్మసిస్ట్ లాగా పనిచేస్తున్నాం వచ్చినప్పటి నుంచి. తర్వాత 2 సంవత్సరాల తర్వాత పనిచేసిన తర్వాత సొంత వ్యాపారం మొదలుపెట్టి వ్యాపారంలో దేవుడి దయవల్ల బాగానే కలిసి రాబట్టి అంతే, ఇప్పటికి కూడా వ్యాపారంలోనే ఉన్నాను. సుబ్బారాయుడు గారు విద్యకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. చిన్న వయసులోనే తన జీవిత భాగస్వామి అయిన శారదను ఎంఏ చేయించి ఉద్యోగవంతురాల్ని చేసి ఆర్థిక స్వాతంత్రాన్ని అందించారు. ఆ కారణంగానే తనకు జీవితం పట్ల చక్కని అవగాహన ఏర్పడిందంటున్నారు శ్రీమతి శారద. చాలా చిన్న వయసులోనే మ్యారేజ్ అయిందనమాట. హై స్కూల్ కంప్లీట్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా నేను పిల్లలతో పాటు స్టిల్ వర్క్ చేస్తూనే ఉంటాను. ఇప్పటికి కూడా పిల్లలు చదువులు, బయట వర్క్ అంతా చేస్తూ ఉంటాను అనమాట. ప్రతి సంవత్సరం ఇండియాని ఒక మంత్ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి మన అలవాట్లు నేర్పుతూ మన భాష మర్చిపోకుండా వాళ్ళకు నేర్పుతూ అక్కడ మన ప్రజలకి చేయాలని నా కోరిక, హెల్ప్ చేయాలని. పిల్లల్ని మేము మనకి ఇండియా వాల్యూస్ నేర్పాలని మా ఆశ. మా టైం అయిపోయిన తర్వాత పిల్లలు కూడా మాకు ఇండియాలో మన వాళ్ళకి హెల్ప్ చేయాలని, మన పబ్లిక్ సర్వీస్ చేయాలని మా ఆశ అనమాట. బాగా ఇక్కడ ఎడ్యుకేషన్ బాగా చెప్పించి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ మన ప్రజలకి హెల్ప్ చేయాలని మా కోరిక. మా టైం అయిపోయిన తర్వాత కూడా మా పిల్లల్ని అక్కడ సెటిల్ చేసి చేయాలని మా కోరిక అనమాట. అమెరికాలో ఉంటున్న తాము మాతృభూమిని, సంస్కృతిని గౌరవిస్తామని, తమ పిల్లలకు కూడా జాతీయ సంస్కృతి పట్ల అభిరుచిని కలిగించామంటారు సుబ్బారాయుడు గారు. వ్యక్తిగా తనను, కుటుంబ పెద్దగా తన వారిని ఉన్నతంగా తీర్చిదిద్దిన సుబ్బారాయుడు గారు సామాజికంగా తన బాధ్యతకు శ్రీకారం చుట్టారు. అదే శ్రీ నెప్పల సుబ్బారాయుడు అండ్ శారద చారిటబుల్ ట్రస్ట్. ఇక్కడ కొద్దిగా బిజినెస్ లో సెటిల్ అయిన తర్వాత మన పల్లెటూరు, మన చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేయాలనిపించిన తర్వాత ఒక్కొక్క ప్రాజెక్టులు చేస్తూ వచ్చాము. ఈ 1995లో ఇద్దరం కలిసి సుబ్బారాయుడు శారద చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి సంస్థని సృష్టించి దాని ద్వారా చాలా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నాము. పిల్లలను కూడా ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళి ప్రతి సంవత్సరము మన ఇండియా తీసుకొచ్చి మన ఇండియాలో సంస్కృతము,
మన సాంస్కృతిక అలవాటు పడవాలని వాళ్ళని అక్కడే ఒక నెల రెండు నెలల నుంచి ఆ విధంగా మన సాంస్కృతి మర్చిపోకుండా ఉండడానికి వాళ్ళకి మేము ప్రయత్నం మేము చేయగలిగిన చేస్తున్నాము. మా ఇద్దరు చారిటబుల్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఊళ్ళో మధ్యరాలపాడులో సర్వీస్ చేయటం మొదలుపెట్టాము. అక్కడ మెడికల్ క్యాంప్స్, ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంప్స్, లేని వాళ్ళకి మెడికల్ సర్వీసెస్, ప్రస్తుతం అక్కడ ప్రైమరీ హాస్పిటల్ కూడా ఒకటి కట్టించాము. ప్రైమరీ హాస్పిటల్ సెంటర్ లాగా డాక్టర్ వారానికి రెండు సార్లు వచ్చి మెడికల్ డాక్టర్ ఒంగోలు నుంచి హెడ్ క్వార్టర్స్ వచ్చి నర్సు 24 అవర్స్ అక్కడ నర్సు క్వార్టర్స్ ఉంటుంది. సో అది ఊరికి ఎవరో ఒకరికి చాలా ఎవరో ఒకరికి వాళ్ళు కొంత ఎంతమందికి హెల్ప్ చేసినా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లాగా అది ఉంది. పక్క ఊళ్ళో మధ్య హైర్ స్కూల్ చేగురుపాడులో హై స్కూల్కి వెళ్ళిన ఊరికి నా బాకీ తీర్చే బద్దతలాగా ఒక బిల్డింగ్ కట్టించాను ఊరికి ఆ స్కూల్కి. ఆ స్కూల్కి ఆ బిల్డింగ్తో రావడంతో పిల్లలకు కూడా బయట కూర్చోకుండా రూమ్స్లో కూర్చోవటం వల్ల ఎడ్యుకేషన్ కూడా వస్తుందనే ఉద్దేశంతో. ప్రవాస భారతీయునిగా తాను సంపాదించిన దానిలో కొంత శాతాన్ని తన వారికి అభివృద్ధి కోసం వెచ్చించాలన్న సదాశయంతో శ్రీ నెప్పల సుబ్బారాయుడు అండ్ శారదా చారిటబుల్ ట్రస్ట్ ని స్వగ్రామమైన మద్దిరాలపాడులో ఏర్పాటు చేశారు. స్వగ్రామంతో పాటుగా మండల స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి పునాది వేశారు. అన్నిటికంటే అతి ముఖ్యమైనది బడుగు వర్గాల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పథకం. గూడులేని నిరుపేదల కోసం 7 లక్షల రూపాయల వ్యయంతో భూమిని కొని 126 పక్కా గృహాల నిర్మాణానికి నాంది పలికారు. అందుకు ప్రభుత్వ సహకారాన్ని కూడా సాధించారు.